please subscribe to Color Frames to watch more fun and entertaining videos. Hello viewers, latest updates kosam Color Frames channel nu subscribe cheyandi. Notification kosam pakkane unna bell icon ni click cheyandi. సినిమా చరిత్రలో ఎంతో మంది రచయితలు తమ తమ మార్క్ని చాటి చెప్తూ చెరగని ముద్ర వేసుకున్నారు. అందులో మన టాలీవుడ్కి సంబంధించి అగ్రవరుసలో నిలిచేది మాత్రం పరచూరి బ్రదర్స్. వందల కొద్ది సినిమాలు, వేల కొద్ది అద్భుతమైన డైలాగ్స్తో చరిత్రలో నిలిచిపోయే రికార్డ్స్ని తమ పేరు మీద క్రియేట్ చేసుకున్నారు. జనరేషన్స్ మారుతున్నా వాళ్ల పెన్నులో వేగం మాత్రం తగ్గట్లేదు. ఇక వాళ్ళు చిరంజీవితో జతకట్టిన సినిమాలు అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిల్చుండేవే. మరి ఆ బ్లాక్ బస్టర్స్ కాంబోకి ఉన్న సినిమాల లిస్ట్ ఏంటో, వాటి ప్రత్యేకత ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. మాస్ కంటెంట్ ఉన్న సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ చిరంజీవి. నేల టికెట్ అభిమానులకి ఆయన పెద్దన లాంటి వాడు. ఇంట్రో సాంగ్ అయినా ఫైట్ అయినా అభిమానులకి నచ్చేలా ఉండాల్సిందే. ఇక ఆ సినిమాకి సంబంధించి మొదటి డైలాగ్ అయితే గట్టిగానే ఉండాలి. ఫ్యాన్స్ కి ఊపు తెప్పించే హుషారైన మాటలే సినిమాని 100 డేస్, 200 డేస్ వరకు సునాయాసంగా తీసుకువెళ్లేవి. ఇక పరచూరి బ్రదర్స్ లాంటి పవర్ఫుల్ రైటర్స్ కి మెగాస్టార్ సినిమాలో భాగం పంచుకునే అవకాశం వచ్చిందంటే అది ఖచ్చితంగా హిట్టు బొమ్మ అనే అర్థం. అలాంటి స్పెషలిస్టులు కలిసి పనిచేసిన ట్రాక్ రికార్డ్ని ఓసారి గనక చూస్తే కెరీర్ తొలినాళ్లలో నుండి రోషగాడు, సంఘర్షణ, దొంగ, అడవి దొంగ, స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్, కొండవీటి రాజా, వేట, కొండవీటి దొంగ వంటి వైవిధ్యభరిత కథా కథనాలతో అలరించారు. ఇక అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు సినిమా చేసిన సందడిలో పరిచూరి చేయి కూడా ఉంది. ముఠామేస్త్రి, గ్యాంగ్ లీడర్ వంటి మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న కథలో పరిచూరి మాటలు బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్వాడిస్తా వంటి డైలాగ్స్ ఇప్పటికీ మెగా అభిమానులకి గుర్తుండే ఉంటుంది. ఖైదీ సినిమా చిరంజీవి స్టామినాను చాటుతూ ఎన్నో సంచలనాలను సృష్టించింది. మెగాస్టార్ కెరీర్ ని ఒక్క మాటలో చెప్పాలంటే ఖైదీకి ముందు, ఖైదీ తర్వాత అని చెప్పుకోవాలి. అంతటి అఖండ విజయాన్ని తమ రచనా పటిమతో కలెక్షన్ల కుంభవృష్టిగా తీర్చిదిద్దారు. సూర్యంగా చిరంజీవి చేసిన పాత్ర కొన్ని సంవత్సరాల పాటు అభిమానుల గుండెల్లో గుర్తుండిపోయింది. బావగారు బాగున్నారా సినిమాకి స్క్రీన్ ప్లే ప్రధాన బలంగా చెప్పుకోవాలి. సింపుల్ స్టోరీ లైన్ ని ముందుకు తీసుకువెళ్లాలంటే రచయిత చెయ్యి తిరిగిన వాడే ఉండాలి. అలాంటిది ఇక్కడ ఇద్దరు ఉద్దండులు కలిసి సినిమాకి మంచి టాక్ కట్టబెట్టారు. చిరంజీవి సరిగ్గా ఎస్టాబ్లిష్ అయితే బాక్సాఫీస్ కి ఉండే డిమాండ్ ఏంటో రుజువు చేసిన సినిమా ఇంద్ర. తెలుగు సినీ ఇండస్ట్రీలో పేరుకుపోయిన రికార్డ్స్ ని పెద్ద సునామీలా వచ్చి క్లీన్ చేసింది ఈ సినిమా. ఫ్లాష్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథని పరిచూరి బ్రదర్స్ తీసుకెళ్లిన విధానం సాహో అనిపిస్తుంది. దానికి తోడు మొక్కే కథాని పీకేస్తే పీక కోస్తామంటి మాటల తూటాలు ఇంద్ర ప్రభంజనంలో మేజర్ కాంట్రిబ్యూషన్ గా నిలిచాయి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఠాగూర్ సినిమా చిరుని కొత్త కోణంలో చూపింది. ప్రభుత్వంతో పని చేయించుకోవటం మీ హక్కు, ఆ హక్కును లంచంతో కొనొద్దు అని చిరుతో చెప్పిస్తూ రోమ రోమాల్ని నిక్కబొడుచుకునేలా చేశారు పరిచూరి బ్రదర్స్. టంగు తెగుద్ది లాంటి సింగిల్ లైన్స్ ప్రేక్షకుడిని బాగా ఆకట్టుకున్నాయి. మురుగదాస్ కథతో వచ్చిన స్టాలిన్ సినిమాలో ఈ పవర్ఫుల్ రైటర్స్ హస్తం కూడా ఉంది. ముగ్గురు ముగ్గురికి సాయం చేయండి అని చెప్పుకునే కాన్సెప్ట్ జనాలకి బాగా దగ్గరవడంలో పరిచూరి బ్రదర్స్ శ్రమ కూడా ఉంది. మెగాస్టార్ ని ఎప్పుడు చూడని కోణంలో చూపిన సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్. వీధి రౌడి కాస్త డాక్టర్ అవతారం ఎత్తి చేసి హడావుడి థియేటర్లో నవ్వుల పువ్వులు పూయించింది. దానికి సీక్వెల్ గా వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ కూడా అదే స్థాయి కామెడీని పండించి అందులో ఉన్న డైలాగ్స్ ని పదే పదే గుర్తు చేసుకునేలా చేశారు పరిచూరి బ్రదర్స్. చిరంజీవి కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచిపోయిన ఖైదీ నంబర్ 150 మూవీకి కట్టుదిట్టమైన కథనాన్ని అందించారు ఈ అపూర్వ సోదరులు. తమిళ రీమేక్ గా వచ్చిన ఈ సినిమా దాదాపు 10 ఏళ్ల తర్వాత కూడా మెగాస్టార్ స్థాయి తగ్గలేదని ప్రూవ్ చేసింది. వినాయక్ టేకింగ్ పై పూర్తి అవగాహన ఉన్న పరిచూరి బ్రదర్స్ తమ స్టైల్లో రచనా సహకారాన్ని అందించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిపారు. రామ్ చరణ్ నిర్మాతగా చేపట్టిన తొలి ప్రాజెక్ట్ ని సక్సెస్ చేయటంలో పరిచూరి పెన్ వెన్నుగా నిలిచింది. ఇక తిరిగి మళ్లీ కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ మీద నిర్మించిన సైరా నరసింహారెడ్డి సినిమాకి పూర్తి స్థాయి కథ కథనాలను అందించారు పరిచూరి బ్రదర్స్. కొన్ని సంవత్సరాలుగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మీద రీసెర్చ్ చేశారని ఈ సినిమా ద్వారా తెలియజేశారు. స్వాతంత్ర సమరయోధుడి పాత్రలో ఒదిగిపోయిన చిరంజీవికి తమ రచనా సహకారంతో భారీ అప్లాస్ తెచ్చిపెట్టారు ఈ 7 పదల కుర్రాళ్లు. తరతరాలకు నిలిచిపోయే పద ప్రయోగాలు, కథలు అల్లటంలో పరిచూరి బ్రదర్స్ ని మ్యాచ్ చేసే రైటర్ లేడని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. చిరంజీవి పరిచూరి కాంబోలో వచ్చిన ఈ హిట్ సినిమాలు సినీ లోకంలో ఎప్పటికీ నిలిచే ఉంటాయి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe to Color Frames. Subscribe to Color Frames. Subscribe to Color Frames. Subscribe to Color Frames. Color Frames కి సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe Color Frames. Subscribe Color Frames. Subscribe Color Frames. Color Frames కి సబ్స్క్రైబ్ చేయండి. Color Frames కి సబ్స్క్రైబ్ చేయండి.